ఈరోజు మనం అరుణి మహర్షి కోసం తెలుసుకుందామండి పూర్వకాలంలో అరుణుడు అనే ఒక ముని ఉండేవాడనమాట ఆయనకి ఒక కొడుకు ఆయన పేరే అరుణి అరుణి చిన్నతనం నుండి తపశ్సాధనలో ఉండేవాడు అండి ఇతడు సర్వగుణ శోభితుడు మౌనవ్రతుడు బ్రహ్మ తేజస్వి దేవికా నది తీరాన ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడండి ఒకనాడు ఒకనాడు అరుని నదిలో స్నానం చేయుటకు బయలుదేరిపోతూ ఉండగా ఆకారంలో ఒక క్రూరుడు ఎదురుగా వచ్చాడండి మహర్షి శ్రీహరనామం జపిస్తూ నడుస్తూ ఉన్నాడండి అంతలో ఆ క్రూరుడు ఆ మహర్షి దివ్యతేజం చూసి మంత్రముగ్ధుడై సాష్టాంగపడ్డాడండి పడ్డాడండి అతడు ఒక దొంగల నాయకుడు అనేక క్రూరత్వాలు చేసినవాడు మహర్షిని చూడగానే అతని మనస్సు మారింది మహర్షి వద్దు అన్నా సరే ఆయన వెంట పడి మొత్తానికి ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడండి సంవత్సరాల తరబడి సేవ చేస్తూనే అనమాట మహర్షికి ఏ ఆపద రాకుండా కాపాడుతున్నాడండి ఒకరోజు పెద్ద పులి అంటే బెబ్బులి మహర్షి పైకి రాబోగా ఆ దొంగల నాయకుడు బాణంతో దాన్ని సంహరించాడు అది అరుస్తూ అని సమీపాన పడి మరణించిందండి ఆ అరుపుకు అదిరిపడి నమో నారాయణాయ అని బిగ్గరగా అన్నాడండి ఎవరు మహర్షి అండి మరణించి పడి ఉన్న బెబ్బులి శరీరం నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడండి అతడు మహర్షికి నమస్కరించి మహాత్మ నేను ఒక వీరుడను విప్రులను బాధించుచూ ఉండేవాడిని నన్ను పులికమ్మని శపించారు సాప ప్రసాదించమని కోరగా వారు నారాయణ మంత్రం నా చెవిని సోకిన మరుక్షను ఈ పులి రూపం పోయి మనుష్య రూపం వస్తుందని పలికారండి మీరు పలికిన నారాయణ మంత్రం నేను విన్నాను సాప విమోచనం కలిగింది అని చెప్పాడండి మహర్షి ఆనందించాడు తనకు సేవించే దొంగల రాజును పిలిచి నాయన నీ సాహసానికి ఎంతో సంతోషంగా ఉంది నీకు ఏం కావాలో కోరుకో అని బదులు పలికాడమాట మహర్షి మోక్ష మార్గమును ఉపదేశించండి అన్నగారుని నీవు నేటి నుండి మాంసం తినడం మాను సత్యవ్రతుడివై నారాయణ స్మరణ చేయు ఇలా చేసుకుంటూ నీ జీవితాన్ని సాగించు అదే నీకు మార్గం ప్రసాదిస్తుంది అయితే దొంగలరాజు ఆ రోజు నుండి అన్నీ మానేసి మార్షి చెప్పినట్లుగా తపస్సు చేసుకొని చివరకు సత్యతడన్న నామంతో ముక్తి పొందాడండి కాబట్టి మహర్షుల కృపకు పాత్రలైన వారు దేన్నైనా సాధించగలరని చెప్పి మనకి దీని ప్రకారం తెలుస్తుంది అన్నమాట కొంతకాలం తర్వాత అరుణ మహర్షి చక్కటి అందమైన ఒక గుణవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారండి వాళ్ళకి శ్వేతకేతుడనే కొడుకు పుట్టాడు మాట గురుకులంలో ఉండి విద్య నేర్చుకుంటున్నాడు ఈ శ్వేతకేతుడని శ్వేతకేతుడికి నాయంత పండితుడు లేడని ఒక గర్వం ఉండేదన్నమాట ఒకనాడు తండ్రి కొడుకును పిలిచి మందలించి నీకు బ్రహ్మజ్ఞానం పరమాత్మ గురించి చెప్తాను విను అని చెప్పి శ్వాతకేతుడికి అనమాట నాయన పరమాత్మ సృష్టి చేయాలని అనుకోని ముందు అగ్ని నీరు అన్నం సృష్టించాడు అగ్ని అంటే ఎర్రన్ తేజస్సు నీరు అంటే తెలుపు అన్నం అంటే నలుపు అని చెప్పేసి చెప్తున్నా అనమాట అయితే ఆ తర్వాత కొడుకు అడుగుతున్నాడు అనమాట మనిషికి వీటికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి మనిషిలో అన్నం అనేది ఒక భాగం చెడు పదార్థంగాను రెండవ భాగం మాంసంగాను మూడవ భాగం మనస్సుగాను ఉంటుంది అలాగే నీరు మనిషిలో మూత్రము రక్తము ప్రాణంగా ఉంటుంది తేజస్సు మనిషిలో అస్తులు మజ్జ కొవ్వు మాటగా మారుతుంది అని అరుణ్ మహర్షి ఆయనకి చెప్పాడనమాట అబ్బాయికి శ్వేతకేతుకి మనిషి నిద్రపోయేటప్పుడు మనస్సు రకరకాలుగా తిరిగి మళ్ళీ మనిషిలోనే ప్రవేశిస్తుంది కుమార మనిషి మరణకాలంలో ఇంద్రియాలు మనస్సులోను మనస్సు ప్రాణంలోను తేజస్సు భగవంతుల్లోనూ కలిసిపోతాయి అది ఎలా అంటే రకరకాల నదులు ఎత్తుపల్లాల్లో ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసినప్పుడు ఏ నదినీరు ఏదో తెలియలేనట్లే జీవులన్నీ భేదం లేకుండా భగవంతుల్లో కలిసిపోతాయి తన మన భేదం అనేది లేకుండా భగవంతుల్లో కలుస్తాయి భగవంతుల్లో విశ్వం అంతా నిండు ఉంటుంది అది ఎలా అంటావా ఒక పెద్ద మర్రి చెట్టు కాయలు పగలుగొడితే చిన్న గింజ ఉంటుంది గింజ పగలగొడితే ఏమీ ఉండదు కానీ ఆ చిన్న గింజలో పెద్ద మర్రి చెట్టు ఎలా ఇముడి ఉంటుందో అలాగే పరమాత్మలో విశ్వం మొత్తం లీనమై ఉంటుంది చూడండి ఎంత బాగా చెప్పుకొచ్చారా మర్రి చెట్టు చూస్తే పెద్ద చెట్టు ఉంటుంది విత్తనం చూస్తే చిన్నది ఉంటుంది అది పగలగొడితే ఆ గింజలోని ఏమీ ఉండదట అలాగే పరమాత్మలోనే అంటే మనకి ఏమి లేనట్టే కనపడుతుంది ఇంత పెద్ద విశ్వం అంతా సరే అతనిలోనే ఉంటుందండి ఇమిడి ఉంటుందని చెప్పేసి అనమాట చాలా మంచి పాయింట్ ఇది మరణ కాలంలో మనిషిని బంధువులందరూ చేరి నన్ను ఎరుగుదువా అని అడుగుతారు జీవి భగవంతుడిలో చేరిపోతున్నప్పుడు బంధువులను ఎలా గుర్తిస్తాడు మనిషికి చావు పుట్టుకులు తప్పవు తిరిగి చేరేది భగవంతుడి దగ్గరికే కాబట్టి ప్రేమలు బంధాలు ఇలాంటివి ఏవి కూడా శాశ్వతం కావు అవి ఉండకూడదు కూడా అని ఉపదేశం చేస్తాడండి అరుణ మహర్షి చివరికి అరుణ మహర్షి కొడుక్కి ఏం చెప్పాడో తెలుసా నువ్వు పెద్దవాడు అయ్యావు జ్ఞానవంతుడు అయ్యావు ఇంకా నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి అని చెప్పి వెళ్ళమని చెప్తాడనమాట అంతా విని శ్వేతకేతు తండ్రికి పాదాభివందనం చేసి తండ్రిని విడిచిపెట్టి బ్రహ్మర్షి తరించాడండి ఈ అరుణ్ మహర్షి చరిత్ర అంత ప్రచారంలో లేనప్పటికీ కూడా మహర్షుల్లో అరుణి మహర్షి ఒకటిగా పరిగణింపబడ్డాడు అటువంటి పరమ పవిత్రులైన మహర్షి జీవితం మనకు ఆదర్శప్రాయమైందండి ఆయన చరిత్ర పటింపతగినది ఆయన జీవితం ఆదరణ యోగ్యమైనది ఈ మహర్షి చరిత్ర చదివినా విన్నా ప్రచారం చేసిన పుణ్యప్రదం అనేది వస్తుందండి ఇదే ఒకటే కాదండి ఏ మహర్షుల చరిత్రలు మనం తెలుసుకున్నా విన్నా అదేవిధంగా భగవంతుడికి సంబంధించిన కథలు విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా అదేవిధంగా తీర్థయాత్రలు మనం విన్నా సరే చూసినా సరే లేదు డైరెక్ట్గా మనం వెళ్ళినా సరే ఇటువంటి మంచి అనేది అన్నమాట ఎప్పుడూ కూడా ఇటువంటి వాటి వల్ల మనకి మంచే జరుగుతుంది కానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కటి చదివి అర్థం చేసుకోవడానికి చెప్పినవి ఆలకించి అర్థం చేసుకోవడానికి ప్రతి మనిషి ప్రయత్నించాలండి జై శ్రీరామ్